సత్యం దాగి ఉందని మాతో ఎప్పుడు ఎందుకు చెప్పలేదు విష్ణు? నేను కిరాయ మనిషిగా ఇక్కడికి వచ్చాను, నాకు డబ్బు అవసరం. మీకు నాతోనే కానీ నా గతంతో అవసరం ఉండదనుకున్నాను. అందుకే నేను ఇప్పుడు ఏ విషయమూ మీకు చెప్పలేదు. కానీ ఇప్పుడు అవసరాన్ని మించిన అతీతమైన బంధం మన మధ్య ఏర్పడింది విష్ణు. కళ్యాణి నీతో అందమైన జీవితం ఊహించుకుంది, నువ్వే లోకం అనుకుంది. నువ్వెంత ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నావని కళ్యాణికి ముందే తెలిస్తే బాగుండేదేమో. కళ్యాణికి నా మీద లేనిపోని ఆశలు కల్పించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కొత్త కొత్త కళ్ళలో రేకెత్తించాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. గాలికి కొట్టుకొచ్చిన గాలిపటంలా నేను ఇక్కడికి వచ్చాను. గాలిలోనే కలిసిపోతాననుకున్నాను. మృత్యు కూరల్లో ఇరుక్కున్నానని నాకు తెలుసు, కానీ మీ స్నేహం, అభిమానం, వాత్సల్యాల మధ్య నా చావును గురించిన భయం నాకు గుర్తు రాలేదు. మీతో సరదాగా ఆడుతూ పాడుతూ నా చివరి రోజుల్లో ప్రశాంతంగా గడుపుతున్నాననుకున్నానే కానీ కళ్యాణి మనసులో స్థానం ఏర్పరచుకుంటున్నానని గమనించలేదు. నేను చేసిన పొరపాటు ఏమిటో అర్థమయ్యేసరికి ఆలస్యమైంది. నన్ను క్షమించాను. క్షమించడం? నేనెవరిని క్షమించడానికి? భవిష్యత్తులో తీరని లోటుతో సతమతం కాబోతున్న కళ్యాణి నా మాట అడుగు. నిన్ను క్షమించిన అర్థం చేసుకున్న కళ్యాణి చేయాలి. నేను నిజం దాచి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాననుకోలేదు. నన్ను నీ నిద్రలో వచ్చిన కళ్ళనుకో. మెరుపు వచ్చిన తర్వాత ఆ కళ్ళని మర్చిపో. ఎంత తేలిక చెప్పారండి, నేను మిమ్మల్ని మర్చిపోవాలా? ఏనాడు ఏ దైవానికి ద్రోహం చేశాను? ఇది నాతో విచిత్రంగా ఆడుకుంటోంది. ప్రేమ విషయంలో, పెళ్లి విషయంలో దురదృష్టం నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. మీరే లేనప్పుడు ఇక ఈ జీవితం ఎవరి కోసం నడపాలి? నడిపిన జీవితంతో వితంతువులా, విరాగిలా గడుపుతానే గాని మిమ్మల్ని మర్చిపోయి, మిమ్మల్ని మర్చిపోయి బతికే కఠినమైన మనసు నాకు లేదండి. అంత మాట వద్దు కళ్యాణి. మీరు నా గురించి కాదు, మీ డాడీని గురించి బాధపడండి. ఈ 4 రోజులు ఆయన పసిబిడ్డ కన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. భవిష్యత్తులో ఆయనకు ఏ నిజం తెలియకూడదు. మీకైనా నాకైనా ఆయన ఆరోగ్యమే ముఖ్యం. మిస్టర్ లాయర్, నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అర్జెంటుగా రమ్మని కబురు చేశారు. ఏమిటా ముఖ్యమైన విషయం? చూడండి రంగారావు గారు, విష్ణు కేవలం ఒక నేరస్తుడుగానే మీకు తెలుసు, కానీ విష్ణు మాకేమిటో మీకు తెలియదు. కేవలం ఒక నాటకం ఆడటానికి మా ఇంటికి తీసుకొచ్చిన విష్ణు, అతని మంచితనంతో, నిజాయితీతో, వ్యక్తిత్వంతో మా అందరి గుండెల్లో నిండిపోయాడు. ఇప్పుడు మీరు అతని ఉరి పేరుతో తీసుకెళ్తే మీరు మా అందరి గుండెలు బద్దలు కొట్టిన వాళ్ళు అవుతారు, మా అందరి మనసులో మంటలు పెట్టిన వాళ్ళు అవుతారు. అందుకే అలా జరగకూడదని మిమ్మల్ని చంపాలనుకుంటున్నాను. లాయర్, వాట్ ఈస్ దిస్? ఏమిటి మీరు చేస్తున్నారు? ఎస్, ఇది మీరే వాళ్ళ, మీకు తెలియకుండా తీశాను. మిమ్మల్ని చంపితే మా విష్ణుని కాపాడుకోవచ్చు, అతన్ని బతికించుకుంటాను. నేను హంతకుండా పర్వాలేదు. లాయర్, కాకి బట్టలకు కట్టుబడి వృత్తి ధర్మానికి తల వంచి విష్ణువుని తీసుకెళ్ళడానికి వచ్చాను. నిజానికి ఈ వృత్తి చేస్తున్నందుకు నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో మీకు తెలియదు. విష్ణువుని మీకంటే ఎక్కువగా నా కన్న కొడుకులాగా అభిమానించాను. అతని ప్రేమను ఆశీర్వదించి దగ్గరుండి పెళ్లి చేశాను. అతని ఆఖరి కోరిక నెరవేరాలని ఆశించాను. అతని నాటకం పూర్తయ్యే వరకు అనుమతి అడిగితే ఇచ్చాను. కన్నీళ్లను దాచుకుని కఠినత్వాన్ని మొహాన పూసుకుని విష్ణుని తీసుకువెళ్తానికి వచ్చిన నన్ను చంపాలనుకుంటే చంప, కానీ చట్టం మాత్రం అతన్ని వదలదు. నువ్వు నేనే కాదు, ఎవరు కాదన్నా సరే చట్టం అతన్ని ఉరికమ్మానికి ఎక్కించి తీరుతుంది. చంప్, కమా, షూట్ మీ. Take it easy.
కళ్యాణి, బాబు నెల్లపిల్లాడిగా ఉన్నప్పుడు రేవతి వీణ్ణి ఒళ్ళో పెట్టుకుని వీడి భవిష్యత్తు గురించి ఎన్ని కళ్ళు కనేదో, వీణ్ణి ఎంతో గొప్పవాణ్ణి చేయాలని, ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలని, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేవాళ్లా చేయాలని తన మూగ భాషలో నాకు తెలియచెప్పేది. కానీ వీడికి అమ్మను దూరం చేసి నేను దూరం అయిపోయి అనాథ అనే ముద్రతో ఈ లోకంలో వీడిని ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతున్నాను. విష్ణు, ఎందుకలా మాట్లాడతా? బాబు ఏనాటికి అనాథ కాడో. వీడికి అమ్మని నాన్నని అన్ని నేనే పెంచుతాను. వీళ్ళమ్మ కలలకి ఆశయాలకి రూపంగా వీణ్ణి తీర్చిదిద్దుతాను. చిత్రించి బాబు మీ కొడుకు కాదు, మన కొడుకు. శిక్ష నుంచి తప్పించుకునే మార్గమే లేదా? నాకిప్పుడు బ్రతకాలనిపిస్తోంది. నా కోసం కాదు సార్, ఎవరి కోసం బ్రతకాలనిపిస్తోంది. వీల్లేదు కదూ, నాకు తెలుసు. ఆనంద్, ట్రైనింగ్ టైం ఏంది కదూ? అవును, కార్ రెడీగానే ఉంది, వాళ్ళంతా మీకోసం వెయిట్ చేస్తారు. నేను అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు నా మీద చూపించే ఆదరాభిమానాలే నా బిడ్డ మీద, అల్లుడి మీద ఎప్పుడూ చూపించాలని మిమ్మల్ని కోరుతున్నాను. నేను వెళ్తున్నాను. నాకు తెలుసు విష్ణు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తలుచుకుంటేనే ఆనంద్, నా కోసం ఎవరూ బాధపడకూడదు. మిమ్మల్ని బాధ పెట్టి వెళ్తే నాకు ఏ లోకంలోనూ మనశ్శాంతి దొరకదు. నా మెళ్ళో పడాల్సిన తాడు ప్రభుత్వం అక్కడ సిద్ధం చేసి ఉంచింది. దొరతనం తెచ్చిపెట్టి ఈ తాడు నాకు అవసరం లేదు. ఆందోళనతో 2 వారాల క్రితం ఈ దేశంలో అడుగుపెట్టాను. ఆనందంగా ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. మిస్టర్ విష్ణు, మనిషి అన్న పదానికి మంచితనమే అర్థమైతే నువ్వు నిజమైన మనిషివయ్య. నీలాంటి వాడి నీడన మా అమ్మాయి సుఖపడుతుందని నాకు తెలుసు. నేను ఒక చిన్న కోరిక కోరాలనుందయ్య. మీకు మగపిల్లవాడు పుడితే నా పేరు పెట్టుకోవాలి, రామచంద్ర ప్రసాద్ అని. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని పేరు పెట్టండి, అదే కళ్యాణి వాళ్ళ అమ్మ పేరు. అలాగే అంకుల్. విష్ ఆల్ ద బెస్ట్ మా కళ్యాణి. మీ నాన్న సంతోషంగా ఆనందంగా వెళ్తున్నాడు అమ్మ. బాయ్ బాయ్ డాడీ.
బాయ్ బేబీ. కళ్యాణి, లోకం అనే రంగస్థలం మీద జరిగే ఈ నాటకంలో నా పాత్ర ముగిసిపోయింది. ఇంతకాలం నటించను నేను ఇక వెళ్ళక తప్పదు. మీ నాన్నగారు వెళ్ళి ఆఖరి క్షణం వరకు ఆయన్ని ఆనందంగా ఉంచి నా పాత్రకి నేను న్యాయం చేకూర్చాను కదూ. కళ్యాణి, మీ నాన్నగారి కోరిక ప్రకారం నా బిడ్డని, సారీ మన బిడ్డని రామచంద్ర ప్రసాద్ అని పిలువు. ఈ నోటితో అలా పిలిస్తే అది దీవెన. ఈ వాడు కూడా మీ నాన్నలాగే గొప్పవాడవుతాడన్న ఆశ. కళ్యాణి, ఆపరేషన్ పూర్తయి బాబు గొంతొస్తే వాడు మొట్టమొదటిగా అడిగేది నాన్న ఎక్కడా అని. అప్పుడు వాణ్ణి ఎత్తుకుని గౌరవముద్ర తినిపిస్తూ గారం చేస్తూ ఆకాశం కేసి చూపించి, అదిగో అక్కడున్న నక్షత్రమే మీ నాన్నని చెప్పు. పోయినున్న నేను నిన్ను వాణ్ణి చూసుకుని పరవశించిపోతాను. విష్ణు వదుకలేనే, ఏడుస్తూ కన్నీళ్లతో నన్ను పంపద్దు. రేపు తల మీద నాకు నల్లటి మూసుకు పడ్డప్పుడు మూసుకుపోయే నా కళ్ళల్లో నవ్వుతున్న నీ రూపం ముద్రపడాలి. నవ్వుతున్న కళ్యాణి నా గుండెల్లో నిండిపోవాలి. అందుకే ఆఖరిసారిగా నువ్వు నవ్వుతూ పంపించు కళ్యాణి. విష్ణు